అమెరికా దేశంలో జెర్మీ అనే ఒక చిన్న పిల్లవాడు పుట్టుకతోనే కొంచెం వంకరకాలతో పుట్టాడు. అలాగే మైండ్ కూడా సరిగా ఎదిగిన సందర్భం లేదు ఆయనకి. అంటే డల్గా ఉంటాడు. సాధారణంగా ఒక 5 సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారు, 5 సంవత్సరాల పిల్లోడు వీడు, కానీ 2 నెలల పిల్లవాళ్ళగా వీడి హావభావాలన్నీ ఉంటాయి. అంటే మనిషి ఎదగలేదు. మెయిన్ ఎక్కడ ఎదగాలి? మైండ్ ఎదగాలి. ఈ మైండ్ ఎదగలేదు, అలాగే శరీరము కూడా కొన్ని కొన్ని పార్ట్స్ అన్నీ కూడా వంకర వంకరగా ఉండేసరికి నడవడు. ఆడికి ఏజ్ పెరిగే కొద్దీ తల్లిదండ్రులు బాధపడేది ఏంటంటే, వీడికి తెలివి రావాలి అంటే ఏదో ఒకటి, ఏదో ఒక పనిలో వీడిని పెట్టాలి, లేకపోతే ఏదైనా చదువు చెప్పించాలి. వీడు ఖాళీగా ఉండకూడదు. ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా విసుకొస్తూ ఉంది. ప్రతిదానికి కేకలు వేస్తుంటాడు, ప్రతిదానికి అల్లరి చేస్తూ ఉంటాడు. వాడు 12వ సంవత్సరంలో ఏం చేశారంటే, అక్కడే సెయింట్ తెరీసా స్కూల్ అని, మంచి స్కూల్ అది. వారు ఎలాంటి వ్యక్తులను వచ్చినా సరే వారిని మంచి సానబెట్టి, వారు కొంచెం డల్గా ఉన్న వారిని యాక్టివ్ చేసే ఒక మంచి టీచర్సు, ఒక మంచి స్టాఫ్ అక్కడ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈ ఫ్యామిలీ ఏం చేశారంటే, ఆ ప్రిన్సిపల్ని కన్సల్ట్ చేసి, అయ్యా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాము, మా పిల్లోడికి చదువు నేర్పించండి అన్నారు. సరే మరి వీడి ఏజ్ 12 సంవత్సరాలు ఉంది, వీడు మినిమం 5th or 7th class అన్న ఉండాలి, కానీ వీడికి అంత బుర్ర లేదు కనుక 2nd class లో వేస్తామన్నారు. వీడితో ఉన్న వాళ్ళందరూ చిన్నోళ్ళు, వీడు ఒక్కడే పెద్దోడు. సరే లోపలికి పంపించారు. ఆ టీచర్ డారిస్ మిల్లర్ అనే టీచర్ లోపలికి తీసుకొచ్చింది ఆ చిన్నవాడిని. ఈమెకి తెలియదు వాడిలో ఉన్న లోపాలు ఏంటో, ఈ టీచర్కి తెలియదు. మెల్లమెల్లగా ఒక్కరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. వీడు ఎందుకో తెలియదు అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఎంత గట్టిగా నవ్వుతాడు అంటే అందరికీ డిస్టర్బెన్స్ అయ్యేలాగా నవ్వుతాడు. టీచర్ కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే 19 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 18 మెంబర్స్ మంచిగా ఉన్నారు, వీడొక్కడే తేడాగా ఉన్నాడు. వీడి వల్ల ఈ 18 మంది కూడా డిస్టర్బ్ అయిపోతున్నారని టెన్షన్ అయిపోతా ఉంది. 2-3 సార్లు దగ్గరికి వెళ్ళి గట్టిగా 2 కొడితే పిల్లలు మామూలు ఏడుస్తారు కదా, వాడు ఇంకా గట్టి నవ్వుతున్నాడు. ఎందుకంటే వాడికి బుర్ర ఎదగలేదు, వాడికి అంత జ్ఞానము లేదు. టీచర్కి విసుకొచ్చేసింది. ఒకరోజు ఏం చేసిందంటే, ప్రిన్సిపల్ చెప్పి వాళ్ళ పేరెంట్స్ పిలవనంపించండి అంది. సరే అని భయపడుకుంటా పేరెంట్స్ వచ్చారు. వచ్చి రాగానే ఒకటే మాట, అమ్మా మీ పిల్లోడికి స్కూల్ సరిపోదు, ఇంకా మంచి స్కూల్ అయ్యండి అన్నదంట. ఒక స్పెషల్ స్కూల్ ఏమని అయ్యండి అంటే దాని అర్థం అర్థమైంది కదా. అంటే సామాన్యమైన వాడికి కాదీడు, వీడు తేడాగా ఉన్నాడు కనుక అలాంటి స్కూల్ అయ్యండి అంటే, తల్లి బోరమని ఏడ్చి ఆ టీచర్ కాలు పట్టుకుందంట. అమ్మా మా పరిస్థితి ఇది, చిన్నప్పటి నుంచి వాడి పరిస్థితి ఇది, దయచేసి మీరు మంచి హృదయంతో వాడిని చేర్చుకోండి, వాడిని దేవుడు మారుస్తాడు అన్నదంట. హల్లెలూయ. ఆమె కూడా యేసుప్రభు నమ్ముకున్నదిగా టీచరు, ఒక్కసారి ప్రార్థన చేయండి అమ్మా, అందరం కలిసి చేద్దాము, వాడు మారుతాడని తల్లి చెప్తూ ఎప్పుడైతే గట్టిగా పట్టుకుందో ఆ కన్నీరు చూసి ఆమె హృదయం కరిగిపోయింది. సర్లే ఉండనియండి నేను చూసుకుంటా అన్నది. ఒకటే అనుకుందంట ఆమె, వారి శ్రమ ఆ తల్లిదండ్రులు శ్రమ కంటే, ఆ తల్లిదండ్రులు కష్టం కంటే నా కష్టం పెద్దదేమీ కాదు, సర్లే ఇలాగే కష్టపడదామని చెప్పి. వాడు అరుస్తున్నాడు, నవ్వుతున్నాడు, కేకలు వేస్తున్నా సరే వాడి వైపు దృష్టి పెట్టకుండా మిగతా 18 మంది కోసం కూడా ప్రార్థన చేసిందంట. వాళ్ళు కూడా ఈ చిన్నవాడిపై దృష్టి పెట్టకుండా ఈ క్లాసులు వినేలాగా ఉండాలని ప్రార్థన చేస్తే, కొన్ని రోజులు దాటిన తర్వాత వాడు అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, నవ్వుతున్నాడు, వాడి శబ్దాలకి టీచరు ఏం మనసులో పెట్టుకోవట్లేదు, పిల్లలు కూడా వాడి వైపు ఎవరు చూడట్లేదు, అందరూ కూడా కాన్సన్ట్రేషన్తో టీచర్ వైపే చూస్తున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కరెక్ట్గా ఈస్టర్ వచ్చింది. ఈస్టర్ కంటే ఒక 4-5 రోజులు, వారం రోజుల ముందు టీచరు ఏం చెప్పిందంటే, యేసు ప్రభు గురించి మీ అందరికీ తెలుసా అని అడిగితే కొంచెం మంది చేతులు ఎత్తారు, కొంచెం మంది తెలవన్నట్టు చూశారు. అందరికీ కూడా
యేసు ప్రభు గురించి మరణము అలాగే పునరుద్ధానము, యేసు ప్రభు మరణించడం, మూడో రోజు లేవడము, ఈ విషయాలన్నీ చెప్పిందన్నమాట. చెప్పిన తర్వాత ఒక మాట చెప్పింది, ఈరోజు నేను మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాను, ఈ ప్రాజెక్టు రేపుడి కల్లా చేసుకుని తీసుకురావాలి. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే, ఈ ప్లాస్టిక్ గుడ్లు ఉంటాయి కదా, అవి రెండు మూతలు, అంటే రెండు మూస్తేనేమో గుడ్లాగా, ఆ రెండు మూతలు ఈ గుడ్లన్నీ కూడా 19 మందికి ఇచ్చిందంట. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఏం చేసుకురావాలి అంటే, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు కదా, ఒక నూతన జీవితం, ఒక నూతన బ్రతుకు అనేది అక్కడ వచ్చింది కదా, దాన్ని ఉద్దేశించుకుని మీరు చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంతలు సెకండ్ క్లాసాలు, ఒక కొత్త జీవితాన్ని నిదర్శనంగా ఉండే ప్రాజెక్టు చేసుకురమ్మంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఈ పిల్లలందరూ ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి. మనకు తెలుసు కదా, పిల్లల ప్రాజెక్టులన్నీ ఎవడు చేస్తుంటాడు? మ్యాక్సిమం 99% తల్లిదండ్రులు చేస్తుంటారు. వీడికి ఏం తెలుసు, తినిపిస్తాం సరిపోద్ది, ఆ ప్రాజెక్ట్ మనం చేస్తాం, ఆడు హాయిగా తింటాడు పడుకుంటాడు. ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళు కూడా, 50% మీరు చేసే 50% వాడు చెయ్యాలి. ఈ 19 మెంబర్స్ వెళ్ళారు, నెక్స్ట్ రోజు అందరు కూడా ఆ వాళ్ళకి ఇచ్చిన గుడ్లను తీసుకుని వచ్చి టీచర్ టేబుల్ దగ్గర పెట్టారంట. ఇప్పుడు వీళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే, కొత్త జీవితాన్ని నిదర్శనంగా ఉండే ఒక ఒక ఆలోచనతో కూడిన విషయం చేయాలి. సరే, క్లాసులన్నీ అయిపోయినాయి, లాస్ట్లో గుడ్లన్నీ తీస్తుందంట టీచర్. ఫస్ట్ గుడ్ తీసిందంట, తీగానే ఒక చిగురించిన మొక్కోడు కనిపించిందంట, చిగురించిన ఒక చిన్న ప్లాంట్ కనిపించిందంట. వెంటనే టీచర్ అందంట, నిజంగా మంచి ఆలోచన, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడంటే నూతన చిగురు పుట్టింది, స్తోత్ర, ఒక నూతన జీవితం ప్రారంభమైంది, చాలా సంతోషం. ఇంకొక గుడ్లో ఇలా తీగానే ఒక పువ్వు కనిపించిందంట. అంటే ఏంటి, యేసు ప్రభు మరణించి తిరిగి లేవడం వల్ల అనేక మంది జీవితాల్లో వారి జీవితాలు వికసిస్తున్నాయి పువ్వులాగా. బా సూపర్. ఇంకొకటి ఓపెన్ చేస్తే దానిలో ఏముంది అంటే, గొంగళి పురుగు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక ప్లాస్టిక్ బటర్ఫ్లై పెట్టారంటే ఎవరో, ప్లాస్టిక్ బటర్ఫ్లై చూడగానే ఏమనిపించిందంటే, అంటే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారింది, అంటే నూతన జీవితం. బా బాగుంది. ఇంకొకటి ఓపెన్ చేస్తే ఒక చిన్న రాయి, దాని మీద నాచు. రాయి మీద మామూలుగా ఏది ఉండదు, నాచు ఉంది అంటే ఇది ఒక కొత్త జీవితానికి నిదర్శనం. ఇలా 5, 6, 7 ఏడో ఇట్లాగా తీగనే ఖాళీగా ఉందంట అది గుడ్డు. ఆ గుడ్డు ఖాళీగా ఉంది. ఏమో వెంటనే గుర్తొచ్చేసింది, ఇది ఎవడది అంటే ఈ జర్మిగాడిదే. ఆడు ఏం చేసి తీసుకురాడాడు, వాడికి ఏం సరిగా అర్థం కాదు కదా, ఈడిదే అనుకుందంట. ఇలా చూసి, జర్మీ ఇది నీదేనా అంటే, నాదే మేడం అన్నాడంట. అందరము ఏదోటి చేసి తీసుకొస్తే ఈడు ఖాళీగా తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరిది తీస్తుంటే ఈడంటాడు, టీచర్ నా ఎగ్ చూడలేదు మీరు అంటాడు ఈడు. అరే చూసారా, ఏముంది దానిలో, ఏం చేసావు దానిలో, కొత్తదనం ఏమైనా ఉందా, లేదా ఏమైనా చేసి తీసుకొచ్చావా అంటే, టీచర్ కళ్ళలోకి వెళ్ళి చూసి అంటాడంట, మేడం మరి మన యేసయ్య సమాధి ఖాళీగా ఉంది కదా అన్నాడంట. చెప్పండి మాట, మన యేసయ్య సమాధి ఖాళీగా ఉంది కదా. అబ్బా నీకు అంత తెలుసారా, నీకు ఒక్కసారి చెప్పురా యేసు గురించి అంటే, యేసు ప్రభుని ఏం చేశారో తెలుసా, ఎనిమిస్ శత్రువులందరూ కలిసి యేసు ప్రభుని చంపేశారు. సమాధి చేస్తే వాళ్ళ ఫాదర్ దిగొచ్చి వాళ్ళ కొడుకుని రక్షించాడు, స్తోత్ర, హల్లెలూయా. వెంటనే టీచర్ గట్టిగా కౌగిలించుకుని ఒకటే మాట చెప్పింది, ఈ పుస్తకాలు, ఈ చదువు, ఈ నాలెడ్జ్ అంతా ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఈ నాలెడ్జ్ ఏదైతే ఉంది చూడు, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు, యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉందనే ఈ విషయం తెలిసింది కదా, ఇది చాలా నీ జీవితానికి అని చెప్పిందంట. స్తోత్ర. జ్ఞానము లేనివాడే లోకములో,
తెలివి లేని వాడే, చదువు రాని వాడే. కానీ వాడికి ఒక్క జ్ఞానం తెలిసి ఏమిటంటే, నా యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు, కనుక మా జీవితాలంతటికీ నూతన ఆశలు వచ్చాయి, నూతన చిగురు పుట్టింది, మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడానికి, మా జీవితాల్లో ఒక ధన్యత రావడానికి యేసయ్యే కారణము. ఇది తెలుసుకుంటే మీ జీవితంలో ఏమి తెలుసుకొని తెలుసుకోపోయినా పర్వాలేదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఒకటే మాట చెప్తున్నాను, మీ జీవితంలో మొత్తం మీ జీవితం అంతా కష్టపడి నేర్చుకున్న జ్ఞానానికి యేసుప్రభు మరణించి తిరిగి లేచిన ఆ ఒక్క జ్ఞానంతో సమానం కాలేదు. స్తోత్ర, అదొక్కటి నేర్చుకుంటే మా జీవితంలో, ఈ లోకంలో మరణించిన తర్వాత మనం దేవుడి దగ్గర, యేసుప్రభు ఉన్న ఆ చోటికి మనం వెళ్ళగలుగుతాము. ఇంకొకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్పండి. నా యేసుప్రభు మరణించి తిరిగి లేచాడు.